హాయ్ ఫ్రెండ్స్, నాలుగేళ్ళది కొత్త తీసుకురావాలి అనమాట. దీంట్లో ఏతామని తీసుకొచ్చినాము. పడతాయ పడవ చూడాలి. నిన్న మొన్న పడుతున్నా అని టాక్ అనమాట. చూద్దాం. ఉండను కోసం నడవని కానీ బంద్ చేయాలి. మాట్లాడేదల్లా గుంకుంటుంది. కనిపిస్తుంది కాబ కనిపిస్తుంది. కొద్దిగా అప్పుడప్పుడు అంటే కొంచెం దీనికి నీట్గా కనిపిస్తుంది. దీనిలో కొంచెం బురద ఉంటుంది, అందుకనే చేపలు ఉంటాయి. మనం అడ్డం తీయకరా, అడ్డం తీరా. ఈ చేపలు కొద్దిగా విరేటు ఉంటాయి, మీకు తెలుసు కదా. దుబ్బ ఉంటాయి చేపలు. అది మేట కాలు ఒక సరిపోయి తట్టు కొట్టాలి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి చేపలు పడతలేవు కొద్దిగా. ఇక్కడ ఎక్కడన్నా ఛాన్స్ వస్తుందా అని
ఫ్రెండ్స్, పెద్ద సైజ్ అనమాట ఇది. సో చేపలు అయితే వచ్చినాయి కానీ కొద్దిగా వాటర్ అనేది ఉన్నందుకు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు మరి. మంచి సైజు ఉన్నాయి చేపలు. చూడండి ఫ్రెండ్స్, ఒకటి పడింది దగ్గరికి. చూడండి గుండులాగా ఉంటుంది అనమాట, ఈ కడుపు నిండాగా తిన్నది. కానీ చేప సైజు మంచిగా పెరిగింది, ఇది స్పీడ్గా పెరిగింది, తిండి మస్తు ఉంది కాలువలో. మళ్ళీ ఎరకపోతాం వచ్చేటప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఒకటి పడింది ఇవన్నీ మళ్ళీ పోయేటప్పుడు ఏరుకుంటూ పోతాం. ధర చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వేస్తుంది. ఒక రాయి వచ్చింది. లేదు వీడియో తీరా, మస్తు వచ్చినాయిరా. చూడండి ఫ్రెండ్స్, చేపలు ఎన్ని వచ్చినాయి చూసినరా, నడుస్తున్నాయి. కొట్టంకాడ కొడుతున్నాయి. ఇట్లా పడతాయి చేపలు. నేను కొత్త ప్లేస్లో అయితేనే పడుతున్నాయి, అంటే మనం ఎప్పుడు కొట్టకుండా ఉంటాం కదా, చిన్న చిన్న ప్లేస్లో గజ్జలాగా తట్టుకున్నాయి. ఈ సైజు ఉంటే పర్లేదన్నమాట. మంచిది రా, నువ్వు చూడకుండా కిందికి భూమికి వెళ్తాను. ఆరు చేపలు వచ్చినాయి, ఇవి ఇంతకుముందు పడినాయి అనమాట అన్నీ. కానీ సైజులు మాత్రం మంచి సైజులు వచ్చినాయి, కూర వండుకొని తినే సైజులే అన్నీ.
చూడండి ఈ చేపలు. చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మూడు పడినాయి. సో అక్కడ పోయి మనవాడు చికెన్ ఇచ్చే లోపల పడినాయి మళ్ళీ మూడు. ఈరోజు ఎన్ని చేపలైనా పడదాం, ఎందుకంటే చూద్దాం ఎన్ని పడతావు ఈరోజు. వేసుకుంటే వేసుకుంటా మళ్ళీ రివర్స్ పోతున్నాం. అన్నీ ఎన్ని చేపలు పడతావు చూడాలి ఈరోజు. ఇవి మంచి సైజులు చూస్తున్నారా, దూరం నుంచి నేను చికెన్ వేస్తాను చూడండి. ఇవన్నీ చిక్కేమలా కాక చిక్కేమలా రెండో మూడో ఉన్నాయి, మొత్తం మంచి సైజులే ఇవన్నీ. ఇక్కడ ఒక చేప ఎగిరిపోయింది కదా, ఇక్కడ తెచ్చినావా చూడండి. ఇంకా చేస్తా చేప కాలువైనా పెద్ద మనసు ఇది చూడండి చేప వాగులు. ఈ చేపలు చాలా కరువు కర్రా బ్యాక్గ్రౌండ్ చూడ. గడ్డి మీద పడితే రావన్నా వీరికి చూడండి ఫ్రెండ్స్ చేపలు బాగానే పడినాయి. వాగుల అక్కడక్కడ తిప్పలు పడే దానికంటే కొద్దిగా మేలే, వాగుల కన్నా బెస్ట్ అనమాట. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్, కొద్దిగా ఇంక్రూజ్ అవుతుంది ఛానల్. సో అలాగే ఒక లైక్ కూడా వేయండి, నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్.